హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏమిటంటే క్యూసీ డిపార్ట్మెంట్ లో ప్యూరిఫైడ్ వాటర్ ను ఏ విధంగా అనలైజ్ చేస్తారు, అదే విధంగా ఈ అనలైసిస్ కావాల్సినటువంటి టెస్టులు ఏంటి, అవి ఎలా ఉంటాయి అన్న విషయం మీద పూర్తిగా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనము ప్యూరిఫైడ్ వాటర్ ని ఏ విధంగా టెస్ట్ చేస్తాము అన్న విషయం మీద చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ ప్యూరిఫైడ్ వాటర్ ను ప్రొడక్షన్ లో తయారు చేస్తారనమాట. సో ప్రొడక్షన్ లో తయారు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ని క్యూసీ వాళ్ళు అప్రూవల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ వాటర్ ని టెస్ట్ చేసి దాన్ని అప్రూవల్ చేసి గ్రీన్ లేబుల్ వేసిన తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు ఏ ఆపరేషన్ కైనా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ అనాలిసిస్ కు ఏ విధమైన టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా శాంపిల్ తీసుకున్న వెంటనే మనము టెస్ట్ చేయాల్సింది కలర్ అండ్ ఓడర్ అనమాట. సో దీన్నే డిస్క్రిప్షన్ టెస్ట్ అంటారు అనమాట. ఈ డిస్క్రిప్షన్ లో మనము అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. సో కలర్ ఏంటి, దాని ఓడర్ ఏంటి అని. సో కలర్ వచ్చేసి వైట్ లేదా కలర్ లెస్ అని రాస్తాం, అదే విధంగా ఓడర్ వచ్చేసి టేస్ట్ లెస్ అని రాస్తాం అనమాట. సో నెక్స్ట్ మనము అనదర్ టెస్ట్ చూసుకున్నట్లయితే హార్డ్నెస్ టెస్ట్ అనమాట. సో ఈ హార్డ్నెస్ టెస్ట్ లో మనము ఏ విధంగా శాంపిల్ ని మనం టెస్ట్ చేస్తాము అంటే మొదటగా మనము 100 ml ఆఫ్ శాంపిల్ తీసుకుంటామంట. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే శాంపిల్ అంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే వాటర్ అనమాట. సో ప్యూరిఫైడ్ వాటర్ తీసుకుంటాం అనమాట. సో ఇందులోంచి 100 ml ఆఫ్ ప్యూరిఫైడ్ వాటర్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకుంటాం అనమాట. సో దీనికి 2 ml ఆఫ్ అమ్మోనియా బఫర్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత 50 mg ఆఫ్ మోడ్రెంట్ బ్లాక్ 2 ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాని తర్వాత 0.01 mol డైసోడియం ఎడిటేట్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా యాడ్ చేసిన మిశ్రమానికి మనము టెస్ట్ ట్యూబ్ మొత్తం బ్లూ కలర్ లోకి మారుతుందన్నమాట. సో ఎప్పుడైతే అది బ్లూ కలర్ లోకి మారుతుందో అప్పుడు ఈ హార్డ్నెస్ టెస్ట్ అనేది పాస్ అవుతుంది అనమాట. టోటల్ సస్పెండెడ్ సాలిడ్ టెస్ట్ అనమాట. సో ఇందులో ఏం చేస్తామంటే ఈ శాంపిల్ యొక్క ఏ విధంగా సస్పెండ్ చేస్తుంది అన్నదాన్ని ఇందులో ఈ టెస్ట్ లో గమనించవచ్చు అనమాట. ఓకే, మనం ఇప్పుడు టెస్ట్ లోకి వెళ్ళిపోతే ఒక క్రూసిబుల్ ను తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని బాగా క్లీన్ చేసి డ్రై చేయాల్సి ఉంది అనమాట. సో ఈ డ్రై ఎలా చేస్తామంటే ఓవెన్ లో చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఓవెన్ లో 105 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనము దీన్ని డ్రై చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత దాన్ని కూల్ చేయాలన్నమాట. సో కూలింగ్ ఎలా చేస్తామంటే డెసికేటర్ లో ఉంచి దాన్ని కూల్ చేస్తాం అనమాట, ఆ క్రూసిబుల్ ని. అప్పుడు కూల్ అయిన తర్వాత ఆ క్రూసిబుల్ ని వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వెయిట్ తీసుకొని దీన్ని W1 వెయిట్ కిందికి మనము రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇదే క్రూసిబుల్ లోకి 30 ml ఆఫ్ శాంపిల్ ని ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది అనమాట. త్రూ వాక్యూమ్ పంప్ ద్వారా మనము ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫిల్టర్ చేసిన తర్వాత ఆ క్రూసిబుల్ యొక్క వెయిట్ మళ్ళీ ఇంకోసారి మనము చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాన్ని మనము W2 గా భావించవచ్చు అనమాట. ఈ W1 W2 అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫార్ములా మీద బేస్ అయి ఉంటుందన్నమాట. సో ఈ సాలిడ్ ఆ సస్పెండెడ్ సాలిడ్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ఫార్ములాను మనము వాడాల్సి ఉంటుందన్నమాట. సో ఆ ఫార్ములా వచ్చేసి TSS = W2 - W1 టోటల్ ml ఆఫ్ శాంపిల్ ఇంటూ 1000 వేసినట్లయితే మనకు క్యాలిక్యులేషన్ చేసినట్లయితే TSS అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ లిమిట్ వచ్చేసి మన లిమిట్ లో ఉంటుందా లేదా అంటే ఈ TSS లిమిట్ లో ఉంటుందా లేదా అని చెక్ చేసుకున్నట్లయితే మనకు ఈ TSS టెస్ట్ అనేది పాస్ ఆఫ్ ఫెయిల్ అన్నది మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనము అనదర్ టెస్ట్ కి వెళ్ళిపోతే అసిడిటీ టెస్ట్ అనమాట. సో ఈ అసిడిటీ టెస్ట్ లో 10 ml ఆఫ్ శాంపిల్ తీసుకొని దాన్ని బాయిల్ చేసి తర్వాత కూల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ కూల్ చేసిన శాంపిల్ కి 0.05 ml ఆఫ్ మిథైల్ రెడ్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత టెస్ట్ ట్యూబ్ ను బాగా మిక్స్ చేసినట్లయితే ఇలా మిక్స్ చేసిన తర్వాత టెస్ట్ ట్యూబ్ లో మనకు రెడ్ కలర్ ని మనము అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే మనం ఈ రెడ్ కలర్ ని అబ్జర్వ్ చేస్తామో అప్పుడు ఈ టెస్ట్ యాసిడ్ టెస్ట్ పాస్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో ఇది అసిడిటీ టెస్ట్ అని మనము పరిగణలోకి తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము ఆల్కలినిటీ టెస్ట్ చూడబోతున్నాం అనమాట. ఈ ఆల్కలినిటీ టెస్ట్ లో 10 ml ఆఫ్ శాంపిల్ తీసుకుని బాయిల్ చేసి మళ్ళీ దాన్ని కూల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ కూల్ చేసిన మిశ్రమానికి 0.1 ml ఆఫ్ బ్రోమోథైమాల్ బ్లూ సొల్యూషన్ ని మనం యాడ్ చేసినట్లయితే సొల్యూషన్ వచ్చేసి టోటల్ బ్లూ కలర్ లోకి మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ సొల్యూషన్ బ్లూ కలర్ లోకి మారుతుందో అప్పుడు మనం దాన్ని ఆల్కలినిటీ టెస్ట్ పాస్ అయిందని చెప్తామన్నమాట. నెక్స్ట్ మనము అనదర్ టెస్ట్ చూసుకున్నట్లయితే అమ్మోనియా టెస్ట్ అనమాట. ఈ అమ్మోనియా టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ అమ్మోనియా టెస్ట్ లో 2 టెస్టులు మనము చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకటి శాంపిల్ అనుకుంటే ఇంకొకటి మనము స్టాండర్డ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత శాంపిల్ ను స్టాండర్డ్ ను మనము కంపేర్ చేసినట్లయితే మనకు టెస్ట్ రిజల్ట్స్ అనేటివి వస్తుందన్నమాట. సో మొదటగా మనము శాంపిల్ ఎలా తయారు చేద్దాం చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్ లో 20 ml ఆఫ్ శాంపిల్ తీసుకుని దానికి 1 ml ఆఫ్ పొటాసియం మెర్క్యూరిక్ ఐడైడ్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత 5 minutes మనం వెయిట్ చేయాలన్నమాట. ఇది శాంపిల్ అనమాట. అదేవిధంగా మనం టెస్ట్ సొల్యూషన్ చూసుకున్నట్లయితే, ఐ మీన్ స్టాండర్డ్ సొల్యూషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం శాంపిల్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. 1 ml ఆఫ్ పొటాసియం మెర్క్యూరిక్ ఐడైడ్ ను తీసుకుని దానికి 2.5 ml ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ ని యాడ్ చేసినట్లయితే ఆ సొల్యూషన్ అనేది ఒక కలర్ కు వస్తుంది అనమాట. ఇది స్టాండర్డ్ సొల్యూషన్ అనమాట. సో 5 minutes గ్యాప్ తర్వాత రెండును అబ్జర్వ్ చేసినట్లయితే ద శాంపిల్ ఈస్ నాట్ మోర్ ఇంటెన్స్ దాన్ స్టాండర్డ్ అనమాట. సో ఈ విధంగా మనము అప్లై చేసినట్టే ఆ అపీరెన్స్ వచ్చేసి స్టాండర్డ్ కంటే శాంపిల్ కొంచెం తక్కువగా కనిపించాలన్నమాట అపీరెన్స్ లో. అప్పుడే ఈ టెస్ట్ మనకు అమ్మోనియా టెస్ట్ పాస్ అయినట్లు మనం పరిగణలోకి తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము అమ్మోనియా టెస్ట్ లో రెండు స్టాండర్డ్ శాంపిల్ ను మనం యూజ్ చేసి కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం మెగ్నీషియం టెస్ట్ అనమాట. ఇందులో 100 ml ఆఫ్ శాంపిల్ ను తీసుకుని దానికి 2 ml ఆఫ్ అమ్మోనియం బఫర్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ మిశ్రమానికి 50 mg ఆఫ్ మోడరెంట్ బ్లాక్ టూ ను యాడ్ చేసినట్లయితే మనకు ఆ సొల్యూషన్ ఒక కలర్ లకి చేంజ్ అవుతుందన్నమాట. అది వచ్చేసి బ్లాక్ కలర్. ఈ మిశ్రమానికి 0.5 ml ఆఫ్ 0.01 molar డైసోడియం ఈడోటియా ను యాడ్ చేసినట్లయితే బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి మిశ్రమం అంతా ప్యూర్ బ్లూ కలర్ లోకి మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఇది ప్యూర్ బ్లూ కలర్ లోకి మారిపోతుందో అప్పుడు ఇది కాల్షియం మెగ్నీషియం టెస్ట్ ని పాస్ అయిందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనము హెవీ మెటల్స్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా రెండు శాంపిల్స్ ను మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకటి వచ్చేసి శాంపిల్ అనుకుంటే ఇంకొకటి స్టాండర్డ్ అనుకోవచ్చు. మొదటగా శాంపిల్ చూసుకున్నట్లయితే మనము 150 ml ఆఫ్ శాంపిల్ ను మనము సపరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీన్ని బాయిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఐ మీన్ ఎవాపరేషన్ కోసం దీన్ని ఈ 150 ml ని బాయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. బాయిల్ చేసిన దాంట్లోంచి 15 ml ను మనము బయటికి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ 15 ml ను ఒక నెస్టల్ సిలిండర్ లో కలెక్ట్ చేసుకుని దానికి 2 ml ఆఫ్ అసిటేట్ బఫర్ ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ మిశ్రమానికి 1.2 ml ఆఫ్ థయోఅసిటమైడ్ రియేజెంట్ ను మనము యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మనము 2 minutes వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ మీన్ టైమ్ లో మనము స్టాండర్డ్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్టాండర్డ్ కావాల్సింది ఏంటంటే 10 ml ఆఫ్ లెడ్ సొల్యూషన్ ను ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకుని దానికి 2 ml ఆఫ్ అసిటేట్ బఫర్ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ మిశ్రమానికి 1.2 ml ఆఫ్ థయోఅసిటమైడ్ రియేజెంట్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత బాగా మిక్స్ చేసి 2 minutes వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టాండర్డ్ కూడా మనకు ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా శాంపిల్ స్టాండర్డ్ ప్రిపేర్ అయిన తర్వాత 5 minutes వెయిట్ చేసి వాటి కలర్ అబ్జర్వెన్స్ మనం చూసినట్లయితే the sample is not more intense than standard అన్నమాట. సో స్టాండర్డ్ కంటే శాంపిల్ కొంచెం తక్కువగా కనిపించాలన్నమాట అపియరెన్స్. ఎప్పుడైతే ఈ విధంగా తక్కువ అపియరెన్స్ కల్పించిన వెంటనే ఈ టెస్ట్ మనకు పాస్ అయిందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనము క్లోరైడ్ టెస్ట్ చూసుకున్నట్లయితే 10 ml ఆఫ్ శాంపిల్ తీసుకుని దానికి 1 ml ఆఫ్ 2 molar నైట్రిక్ యాసిడ్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ మిశ్రమానికి 0.2 ml ఆఫ్ 0.1 molar సిల్వర్ నైట్రేట్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత బాగా మిక్స్ చేసి 2 minutes అబ్జర్వేషన్ లో పెట్టినట్లయితే మనకు బ్లూ కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఈ బ్లూ కలర్ అనేది 15 minutes అపీరెన్స్ అనేది డిజేబుల్ కాకుండా ఉండాలన్నమాట. అంటే ఆ వచ్చిన మిశ్రమంలో బ్లూ కలర్ అపీరెన్స్ అనేది మినిమం 15 minutes అది అలాగే ఉండాలన్నమాట. మినిమం 15 minutes తర్వాత ఆ బ్లూ కలర్ అనేది డిజపీర్ అయిపోతుంది. సో ఈ టైమ్ ఈ మీన్ టైమ్ అనేది మినిమం 15 minutes ఉండాలన్నమాట. అప్పుడే మనము ఈ టెస్ట్ పాస్ అయిందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మనము నైట్రేట్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా శాంపిల్ స్టాండర్డ్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మొదటగా మనము శాంపిల్ చూసుకున్నట్లయితే 5 ml ఆఫ్ శాంపిల్ ని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకుని దానికి చుట్టూ ఐస్ క్యూబ్ ను మనము అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ శాంపిల్ కి మనము కూలింగ్ కండిషన్స్ లో మనము కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత 0.4 ml ఆఫ్ 10% వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ పొటాషియం క్లోరైడ్ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఈ మిశ్రమానికి 0.1 ml ఆఫ్ డైమిథలమైన్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత 5 ml ఆఫ్ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ని డ్రాప్స్ వైజ్ మనము యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ డ్రాప్ వైజ్ అడిషన్ లో మనం కొంచెం జాగ్రత్త వహించాలన్నమాట. అట్ ఎ టైం మనము 5 ml మనం అందులో చార్జ్ చేసామంటే టెస్ట్ ట్యూబ్ వేడయ్యి అది బోస్ట్ అయ్యే ప్రాబ్లం ఉందన్నమాట. సో అది మనం గమనించి డ్రాప్ వైజ్ యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ మిశ్రమాన్ని ఒక బీకర్ లోకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఒక వాటర్ బాత్ లో మనం తీసుకోవాలన్నమాట. ఈ వాటర్ బాత్ యొక్క టెంపరేచర్ 50 degrees centigrade మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము 15 minutes మనము వాటర్ బాత్ లో మనం వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత బీకర్ లో సొల్యూషన్ మొత్తం బ్లూ కలర్ లోకి మారిపోతుందన్నమాట. ఎప్పుడైతే ఇది బ్లూ కలర్ లోకి మారిపోయిందో ఇదే టైంలో మనము స్టాండర్డ్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనం పైన ఏమేమైతే మనం యాడ్ చేసామో వాటన్నిటిని ఎక్సెప్ట్ శాంపిల్ అనమాట. సో మనం 5 ml ఆఫ్ శాంపిల్ యూజ్ చేసాం కదా, ఆ 5 ml ఆఫ్ శాంపిల్ ను మనం పక్కన పెట్టేసి మిగిలినన్ని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు అది స్టాండర్డ్ అవుతుందన్నమాట. తర్వాత రెండు మనం చెక్ చేసుకున్నట్లయితే ద శాంపిల్ ఈజ్ నాట్ మోర్ ఇంటెన్స్ దాన్ స్టాండర్డ్ అని మనము చూడాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా నైట్రేట్ టెస్ట్ ను మనము చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనము సల్ఫేట్ టెస్ట్ చూసుకున్నట్లయితే 10 ml ఆఫ్ శాంపిల్ తీసుకుని దానికి 0.1 ml ఆఫ్ 2 molar హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ మిశ్రమానికి 0.1 ml ఆఫ్ బేరియం క్లోరైడ్ ని యాడ్ చేసినట్లయితే మనకు వైట్ ప్రెసిపిటేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ వైట్ ప్రెసిపిటేషన్ అనేది మినిమం 1 hour అది అలాగే ఉండాలన్నమాట. 1 hour తర్వాత అది డిసపియర్ అయిపోతుంది యాక్చువల్ గా, కానీ ఈ మీన్ వైల్ టైం వచ్చేసి మినిమం 1 hour అయితే మనకు అది కనిపిస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడే ఈ టెస్ట్ మనకు పాస్ అయినట్లు అర్థం అనమాట. నెక్స్ట్ మనము ఆక్సిడైజబుల్ సబ్స్టాన్సెస్ టెస్ట్ తీసుకున్నట్లయితే మొదటగా 10 ml ఆఫ్ శాంపిల్ మనము ఒక బీకర్ లో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి 10 ml ఆఫ్ 1 molar H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత 0.1 ml ఆఫ్ 0.02 molar పొటాషియం పర్మాంగనేట్ ను యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ మిశ్రమాన్ని బాయిల్ చేసి అలాగే 5 minutes ఉంచాలన్నమాట. అప్పుడు ద సొల్యూషన్ బికమ్ పింక్ కలర్ అన్నమాట. సో పింక్ కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఇది పింక్ కలర్ ప్రొడ్యూస్ అయిందో అప్పుడు మనకు ఆక్సిడైజబుల్ సబ్స్టెన్స్ టెస్ట్ పాస్ అయినట్లు అర్థం అన్నమాట. సో ఈ విధంగా అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత, ఇవి అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి లిమిట్స్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే ఈ అనాలిసిస్ పాస్ అయినట్లు ఒక రిపోర్ట్ ను మనము ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సిస్టమ్ నుంచి ఒక రిపోర్ట్ ను మనం ప్రొడ్యూస్ చేసి దానికి ఒక గ్రీన్ లేబుల్ జత చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఈ గ్రీన్ లేబుల్ ఇచ్చి మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు సబ్మిట్ చేస్తామో అప్పుడు దాని తర్వాత మాత్రమే వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు ఈ ప్యూరిఫైడ్ వాటర్ ను యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో ప్యూరిఫైడ్ వాటర్ అనాలిసిస్ ను చేస్తాం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ టెస్ట్ లో ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.